బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది శనివారం ఎపిసోడ్లోనే ఏకంగా అశ్వినిని ఎలిమినేట్ చేశారట బిగ్ బాస్ టీం ఎందుకంటే ఆమె సరిగ్గా ఆడకపోవడంతో పాటు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం కూడా ఆమె పాలిట శాపంగా మారింది ఓట్లు కూడా ఆమెకి పడలేదు డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలిసినా కూడా ఆమె ఆటలో ఎటువంటి మార్పు రాలేదు పైగా ఎలిమినేషన్ కావటానికి కారణం ముఖ్యంగా లాస్ట్ గత మూడు వారాల నుంచి కూడా ఆమెకు చాలా తక్కువగా ఓట్లు వస్తున్నాయి కాకపోతే ఏదో ఒక కారణంతో బయటపడుతూ వస్తుంది అశ్విని కానీ ఈసారి ఆమె ఎలిమినేట్ అయినట్లు మనకు తెలుస్తుంది అది కూడా శనివారం ఎపిసోడ్ను రసవత్తరంగా మార్చేందుకు శనివారం ఒకరిని ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ టీం భావించింది అందుకోసమే ఉల్టా పుల్టా అని చెప్పి నాగార్జున శనివారమే ఎపిసోడ్లోనే అశ్వినిని ఎలిమినేట్ చేసినట్లు మనకు అందిన సమాచారం అయితే అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం కూడా ఆమె పాలట శాపంగా మారిందని చెప్పవచ్చు మొదటి నుంచి ఓట్లు తక్కువ పడుతున్నా కూడా ఆమె ఈ రోజు కూడా ఆటను ఇంప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించలేదు ఎంతసేపటి ఎంతసేపటికి మాట్లాడాలి సెంటిమెంట్ డైలాగులు తప్పితే ఆమె నుంచి ప్రేక్షకులకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అందలేదు అలా అని చెప్తే రతిక నుంచి ఏమైనా అందిందా అంటే అందలేదు ఇద్దరు ఇద్దరేలాగా ఉన్నారు కాకపోతే ఏమైందంటే అశ్విని కనీసం నామినేషన్స్ రోజు కూడా ఒక కారణం చెప్పి ఇద్దరిని ఎలిమినేట్ చే ఎవరిని ఇంటికి పంపించాలనుకుంటున్నారు చెప్పమన్నా కూడా ఆమె చెప్పలేకపోయింది నామినేషన్స్ రోజు ఆమె చాలా అంటే బ్లైండ్గా ఉంది ఎప్పుడైనా అంతే నాకేం కారణాలు లేవు అని చెప్పేసి ఒక సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తున్నా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తాడో పేడో తేల్చుకోవాలి సేఫ్ గేమ్స్ పనికిరావు ఆడియన్స్కి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలంతే ఎంత బాగా ఆడితే అంతగా ప్రేమిస్తారు ఓట్లేస్తారు అశ్విని కనీసం నామినేషన్స్లో కూడా ఆమె సరిగ్గా మాట్లాడలేకపోతుంది నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను నాకేం రీజన్స్ లేవంట రీజన్స్ ఎవరికి ఉంటాయి రీజన్స్ వెతుక్కోవాలి అది సిల్లీ రీజన్ అయినా పర్వాలేదు అప్పుడు ఆర్గ్యుమెంట్లో కొంత హీట్ వస్తుంది సిల్లీ రీజన్ పెట్టినప్పుడు అవతలి అపోనెంట్ కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు ఏదో ఒకటి కౌంటర్ ఇస్తాడు అప్పుడు ఆర్గ్యుమెంట్ పెరగడం రసవతరంగా మారుతుంది కానీ ఏది కూడా ఆట లేకుండా నామినేషన్స్లో లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా ఇటువంటి ఆట కూడా లేకుండా ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడం అనేది అశ్విని అదృష్టం ప్రతికది ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు మనం అందుగురించి ఈసారి డైరెక్ట్గా బిగ్ బాస్ టీమ్ శనివారం ఎపిసోడ్లోనే అశ్వినిని ఎలిమినేట్ చేసినట్లు మనకు తెలుస్తుంది ఆల్రెడీ అశ్విని ప్యాకప్ చేసుకొని బయటకు వచ్చి హోటల్లో ఉన్నట్లు మనకు అందిన సమాచారం అయితే ఆదివారం రోజు ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది మ్యాక్సిమం గౌతమ్ బయటకు వెళ్తాడనే టాక్ వినిపిస్తోంది అయితే గౌతమ్ కంటే రతికకు ఎక్కువ ఓట్లు వచ్చాయా అనేది కూడా మనకి తేలాల్సి ఉంది కానీ ఇద్దరు లేడీస్ని ఒకేసారి పంపించడం అనేది బిగ్ బాస్ టీమ్కి ఇష్టం లేదు అందుగురించే ముందు అశ్వినిని పంపించారు కాబట్టి మ్యాక్సిమం గౌతమ్ని ఎలిమినేట్ చా చేసే ఛాన్స్ కూడా ఉంది అయితే ఎవిక్షన్ పాస్ని కొంచెం రసవత్తరంగా మార్చేందుకు ఎవరిని కూడా ఎలిమినేషన్లోకి తీసుకొచ్చినట్లుగా కూడా మనకు టాక్ వినిపిస్తోంది ఏది ఏమైనా కూడా అశ్విని గేమ్ ఇంతటితో ముగిసిపోయింది